अम्मा टीवी चैनल चूस्तुन्न प्रेक्षकुलंदरिकी नमस्कारम। नेनु मी टीयपांडु। ई रोज अनकापल्ली जिल्ला रावगमत मंडलं गोंप ग्रामंलो ई रोज पंचायती विनायकुडु నిమజ్జనం అలాగే అన్న సమర్థన కార్యక్రమం అయితే మేము ముందు తీసుకురావడం జరిగింది। ముఖ్యంగా గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి కండెటి గోవింద్ గారి ఆధ్వర్యంలో అలాగే గ్రామంలో ఉన్నటువంటి యువకులు పెద్దలు ప్రజలు యూత్ కుర్రవాళ్ళు అందరూ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం అయితే మాత్రం చాలా దిగ్విజయంగా జరిగింది। ముఖ్యంగా మరి ఈరోజు నిమజ్జన సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కోలాటం డ్యాన్స్ బేబీ డ్యాన్స్ డీజే డ్యాన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది। మరి అలాగే మధ్యాహ్నం అన్న సమారాధన దాదాపుగా 3000 మంది భక్తులకు అన్న సమాధాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది। మరి ఎంతో గ్రాండ్ గా సక్సెస్ఫుల్ గా జరిగినటువంటి గొంప గ్రామంలో పంచాయతీ వినాయకుడి నిమజ్జనం అన్న సమారాధన మీకోసం ముందుగా మనం చూసుకునేట్లయితే ఈరోజు గొంప గ్రామంలో పంచాయతీ వినాయక స్వామి నిమజ్జనం సందర్భంగా ఈరోజు భారీ స్థాయిలో అన్న సమారాధన కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది। మరి అన్న సమారాధన కార్యక్రమానికి అన్ని వస్తువులు కూడా దగ్గరికి చేరుస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా మనం విజువల్స్లో చూసుకోవచ్చు। పెట్టినటువంటి ఐటమ్స్ కూడా మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు। ఈరోజు సర్పంచ్ గోవిందన్న యూత్ కమిటీ ఆధ్వర్యంలో ఈ భారీ అన్న సమారాధన అలాగే నిమజ్జన కార్యక్రమాలు అయితే మాత్రం చాలా గ్రాండ్గా సక్సెస్ఫుల్గా జరిగాయని చెప్పాలి। అలాగే చూసుకున్నట్లయితే మరి ఈరోజు అనకాపల్లి జిల్లా రావుకమత మండలం గొంప గ్రామంలో పంచాయతీ వినాయకుడు నిమజ్జన సందర్భంగా భారీ స్థాయిలో అన్న సమారాధన జరుగుతున్నటువంటి దృశ్యాన్ని అయితే మనం విజువల్స్లో చూసుకోవచ్చు। మరి యూత్ కుర్రవాళ్ళు కమిటీ పెద్దలు అందరూ సర్పంచ్ గారు అందరూ కలిసి ఈరోజు ఈ అన్న సమారాధన కార్యక్రమాన్ని అయితే విజయవంతం చేసింది చెప్పాలి। దాదాపుగా 3000 మంది భక్తులకి ఈరోజు కనీ విని ఎరైనటువంటి రీతిలో మరి అన్నప్రసాదాన్ని అయితే పెట్టడం జరిగింది। మరి ఇక్కడ అన్నప్రసాద కార్యక్రమం అయితే మొదలైంది। మరి అందరూ కూడా భక్తులందరూ వచ్చి స్వామివారి ప్రసాదం తీసుకోవడం జరుగుతుంది। అదేవిధంగా చూసుకున్నట్లయితే భవానీలకి కూడా చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నటువంటి భవానీలకి కూడా మరి అన్నప్రసాద కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది। మరి యూత్ కుర్రవాళ్ళు గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు ప్రజలు అందరూ సహాయ సహకారాలతో గ్రామ సర్పంచ్ గారైనటువంటి కంట్రెడ్డి గోవింద్ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరిగాయని చెప్పాలి। మరి సాయంత్రం స్వామివారి నిమజ్జనం సందర్భంగా డ్యాన్స్ బేబీ డ్యాన్సు కోలాటం బృందాలు అలాగే డీజే డ్యాన్సులతో మరి గ్రామం మొత్తం ఊరెత్తిపోయిందని చెప్పాలి। అలాగే చూసుకున్నట్లయితే మరి ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని గ్రామ సర్పంచ్ గారు అలాగే కమిటీ పెద్దలు యూత్ కుర్రవాళ్ళు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు పెద్దలు అందరి సహకారంతో ఈ కార్యక్రమాలు అయితే మాత్రం చాలా గ్రాండ్గా జరిగాయి।
Thank you.
I'm gonna go get some more.
మరి ఇప్పటివరకైతే అన్నసమర్థన కార్యక్రమం అయితే మనం స్క్రీన్ పై చూసాము. ఇప్పుడు నిమజ్జన సందర్భంగా మరి ఇక్కడ వేసినటువంటి వేషములు కూడా మనం స్క్రీన్ పై చూసుకోవచ్చు. అలాగే ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని గ్రామ సర్పంచ్ గారైనటువంటి కంటెట్ గోవింద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు భారీ స్థాయిలో అన్నసమారాధన నిమజ్జన కార్యక్రమం అయితే మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అలాగే ఈరోజు పంచాయతీ వినాయక స్వామి వారి నిమజ్జన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కోలాటం కూడా మనం స్క్రీన్ పై చూస్తున్నాం. నిందు దొరికిన పూసిన ముద్ద బంతులు నిందు దొరికిన పూసిన ముద్ద బంతులు కంగే నువ్వు పులగ పులుగుంటే
మరి ఇప్పటి వరకు తోటకూరుపల్లి వారి కోలాటం అలాగే గున్నంపూడి వారి కోలాటం అయితే చూసాము. మరి ఇక్కడ గణపతి స్వామి చేతిలో లడ్డు దాదాపుగా 100 కేజీల లడ్డు కూడా స్వామివారికి పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు 1 అరగంటలో పాట కూడా ప్రారంభమవుతుంది. కాసేపు మరి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆ డ్యాన్స్ బేబీ డ్యాన్స్ సెటప్ అంతా కూడా మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. మరి ఈరోజు యొక్క డ్యాన్స్ బేబీ డ్యాన్స్కి సెలబ్రిటీ అయినటువంటి నెల్లూరు కవిత శ్రీదేవి డ్రామా కంపెనీలో ఝాన్సీ గారితో చేసినటువంటి నెల్లూరు కవిత గారు ఈరోజు ఇక్కడికి సెలబ్రిటీగా రావడం జరిగింది. మరి ప్రత్యేకించి గ్రామ సర్పంచ్ గారు, యూత్ కురవాళ్ళు, పెద్దలందరూ కూడా మరి తనని ఇక్కడికి ఈరోజు డ్యాన్స్ ఎవిడెన్స్ కార్యక్రమం అయితే తీసుకురావడం జరిగింది. బాలీవుడ్ రైడర్స్ ఈవెంట్ తరఫున మరొకసారి యూత్ కురవాళ్ళు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. మరి చిన్న పెద్ద తేడా లేకుండా చాలామంది చాలా గ్రామాల నుంచి కూడా తరలి వచ్చి ఈరోజు ఇక్కడ జరిగే కార్యక్రమాలను అయితే వీక్షించేందుకు చూస్తూ ఉన్నారని చెప్పాలి. మరి అలాగే చూసుకున్నట్లయితే ఈరోజు అనకాపల్లి జిల్లా రావుగమ్మత మండలం గొంప గ్రామంలో జరిగిన వినాయక నిమజ్జనం అలాగే అన్నసమారాధన కార్యక్రమం అయితే మనం విజువల్స్ చూస్తూ ఉన్నాము. ఆల్రెడీ అన్నసమారాధన మధ్యాహ్నం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పుడు నిమజ్జన కార్యక్రమం అయితే మాత్రం చాలా గ్రాండ్గా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. మరి సర్పంచ్ గారు స్టేజ్ పైకి వచ్చినప్పుడు మరి యువకులందరూ కూడా గోల్ చేశారని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా సక్సెస్ఫుల్గా జరిగిందంటే దానికి కారణం గ్రామ సర్పంచ్ గారైనటువంటి కంటెంట్ గోవింద్ గారని చెప్పాలి. ఎందుకంటే మరి ఎక్కువ యువకులు ఫాలోవర్స్ ఉన్నటువంటి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి మనం గోవింద్ గారిగా చెప్పొచ్చు. మరి అద్భుతమైనటువంటి సాదర స్వాగతం పలికారు స్టేజ్ పైకి. ఈ ప్రోగ్రామ్ గురించి అండ్ బాలు రైడర్స్ ని బాలు రైడర్స్
సాధ్యమైతే వాళ్ళు కానీ టోటల్ ప్యాకేజ్ ని సెలబ్రిటీ ఫేమ్స్ ని కూడా ఇక్కడికి విచ్చేయించారు అండ్ థాంక్యూ సో మచ్ మీ గురించి మేము చాలా గొప్పగా విన్నాము ఈ ప్రోగ్రామ్ గురించి పండుగ గురించి ఒక రెండు ముక్కలు మాట్లాడేసిందని మేము కోరుకుంటున్నాం నేను చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నారు స్మైల్ బాండ్ సార్ ఇలాగే మెయింటైన్ చేయండి కానీ ఒక చిన్న డౌట్ మైక్ లోనే నేను అడుగుతాను మీరు మైక్ లోనే ఆన్సర్ చెప్పండి మాట్లాడండి
చూసారు కదండి మరి ఈ రోజు గొంప గ్రామంలో ఈ విధంగా జరిగింది వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరికీ నమస్కారం।